ఇన జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ట్రైటాస్ లూలు హోలీటెక్ మెగా సీడ్ పార్క్ హెచ్ఎస్బిసి అమర్ రాజా జాకీ ఏషియన్ పేపర్ పల్ప్ లాంటి అనేక సంస్థలు బాయ్ బాయ్ ఏపీ అని చెప్పే పరిస్థితి వచ్చాడు. ఇంకో విచిత్రం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు ఎక్స్పాన్షన్ ఆంధ్ర రాష్ట్రంలో చేయట్లా. ఒక ఉదాహరణ ఫాక్స్కాన్. ఆ రోజు పెద్ద ఎత్తున మేం పోరాడి తమిళనాడుకి వెళ్లకుండా వాళ్ళు మేము ఆంధ్రాకి తీసుకొచ్చాం. వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో 1 లక్ష ఉద్యోగాలు, కర్ణాటకలో 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చేదానికి సిద్ధంగా. అంటే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన సంస్థ ఈరోజు ఇతర రాష్ట్రాల వైపు చూస్తుంది. ఇంకొక ఉదాహరణ అమర్ రాజా బ్యాటరీస్. చిత్తూరు జిల్లాలోనే అతిపెద్ద పరిశ్రమ అమర్ రాజా బ్యాటరీస్. ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీస్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? తెలంగాణ. వాళ్ళ ఎక్స్పాన్షన్ ఆంధ్ర రాష్ట్రం వదిలే పోయినందుకు ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులు 20,000 ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎఫ్డిఐలో ఇప్పుడు 14వ స్థానంలో ఉందండి, 14th ప్లేస్ భారతదేశం. జార్ఖండ్ కన్నా వెనకాల ఉన్నాం మనం ఎఫ్డిఐలో. చూడండి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఇంకో పక్కన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏకంగా 3 రెట్లు పెరిగి ఇప్పుడు 13.5% వెళ్ళింది. అంటే ఉద్యోగాలు నెల్లు గంజాయి ఫుల్. ఆంధ్ర రాష్ట్రం ఏమైనా నంబర్ వన్ ఉందంటే అది గంజాయిలో. భారతదేశంలో ఎక్కడ కానీ గంజాయి దొరికితే మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఇంకా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కి వచ్చే గల దానికి ఒక పేరు పెట్టింది లోకల్ ఫేక్ సమ్మిట్. లోకల్ అని ఎందుకు పెట్టాను ప్రజలు తెలుసు? దీంట్లో ఒక్క అంతర్జాతీయ సంస్థ లేదు పెట్టుబడి పెట్టింది. రెండోది, ఈ ప్రభుత్వం ఒప్పందాలు కుదిర్చుకున్నప్పుడు చాలా స్పష్టంగా పుస్తకాల్లో సంతకాలు పెడతాం, కాగితాలు ఉంటాయి, తెరిచి చూపిస్తాం ప్రజలకి. మీరు చూస్తే పెద్ద పెద్ద పెట్టుబడుల్లో ఎక్కడ కానీ తెరిచి చూపించలా. ఇన్ఫాక్ట్ ముఖేష్ అంబానీ గారిది అయితే నాకు వీడియో కూడా చూసా, నాకు అర్థం అలా వాడు గుసుగుసుగుసు ఆడుకుని కనీసం తెరవలేదు. అంటే పెట్టుబడి పెడుతున్నారో లేదో నాకు తెలియదు, కనీసం పుస్తకం తెరవలేదు, సంతకాలు చూపిస్తున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే 378 ఎంఓయూలు జరిగినాయి చెప్తే దాంట్లో కేవలం 70 కంపెనీల పేర్లు బయటపెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉండేది, ప్రతిపక్ష పార్టీలు చూసుకునే విధంగా ఉండేది, ఏ కంపెనీ ఏ స్టేజ్ లో ఉంది కూడా చాలా స్పష్టంగా. ఇప్పుడు అది కంపెనీ పరిస్థితి. సో అది మొదటి ఫేక్. రెండో ఫేక్ చెప్పాలి, ఇండోసోల్ అన్న కంపెనీ. దీంట్లో డైరెక్టర్లు అందరూ పులివెందులకు చెందిన వాళ్ళు. ఈ కంపెనీ 2022లో ఇన్కార్పొరేట్ అయింది. దాని పేడ్ అప్ క్యాపిటల్ 1 లక్ష రూపాయలు. మళ్ళీ స్పష్టంగా చెప్తా, 1 లక్ష రూపాయలు పేడ్ అప్ క్యాపిటల్ ఈ కంపెనీకి. ఈ కంపెనీ అంటారు ఆంధ్ర రాష్ట్రంలో 76,000 కోట్లు పెట్టుబడి పెట్టిందంట. లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన ఉన్న కంపెనీ 76,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. అంటే ఎక్కడ పోతుందో ఆలోచించండి మీరు. ఈ కంపెనీకి ఇప్పుడు ఏకంగా 25,000 ఎకరాలు కర్నూలు కడప కృష్ణా జిల్లాలో భూములు ఈ కంపెనీకి ఇస్తున్నారు. అంటే 1 లక్ష రూపాయలు క్యాపిటల్ ఉన్న కంపెనీ ఇలాంటి ప్రాజెక్టులు ఎట్లా అమలు చేస్తున్నావు సూటిగా నేను జగన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను.